నేను ఎంబీఏలో జాయిన్ అయినప్పుడు స్ట్రేంజ్లీ ఒక మెసేజ్ వచ్చింది నాకు, ఇలా మేము ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము, మీ ఫోటోస్ అవన్నీ మా క్యారెక్టర్కి చాలా దగ్గరగా ఉంది, సో మీరు ఒకసారి వచ్చి కలుస్తారా అని. షార్ట్ ఫిల్మ్ అంటే ఏంటి అని అడిగేదాన్ని నేను. ఆ మధ్యలో మెనీ ప్రాజెక్ట్స్ ఐ రిజెక్టెడ్ అండ్ వాళ్ళు కూడా నన్ను రిజెక్ట్ చేశారు. ఎస్, రిజెక్షన్స్ హ్యాపెన్స్ ఇన్ లైఫ్. జనరలీ మన లైఫ్లో ప్యాషన్ని పర్స్యూ చేద్దామంటే ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి, కానీ నా లైఫ్లో అలా జరగలేదు. ఐఎమ్ సో బ్లెస్డ్. నన్ను అందరూ ఎప్పుడు ఎంకరేజ్ చేశారు, ఇంట్లో బయట, అండ్ నాకు ఎప్పుడు ఏ అడ్డంకులు రాలేదు. కొన్ని వచ్చాయి, కానీ అది నేను ఎలా ఫేస్ చేశాను మీకు చెప్తాను. హలో అండి, నా పేరు స్నేహమాధురి శర్మ. నేను యాక్ట్రెస్ని, డెబ్యూటెడ్ ఫ్రమ్ ఫిలిం రాజావారు రాణి గారు. ఇంకా మీరు నన్ను చాలా సినిమాల్లోనే చూసుంటారు. నేను బేసికల్లీ ఫ్రమ్ హైదరాబాద్. అండ్ ఈరోజు మీ ముందుకి ఎందుకు వచ్చానో నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. సో 10th క్లాస్ నుండి నేను బాగా స్టూడియస్ ఉండే, ఎప్పుడు చదువు అండ్ ఆల్సో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా నేను ఎప్పుడు ఫస్ట్ ఉండే. డాన్స్ అనగానే ఫస్ట్ మా క్లాస్లో నా పేరుస్తుండే విత్ మై బెస్ట్ ఫ్రెండ్. అండ్ ఆల్సో ఎప్పుడు సింగింగ్లో ఫస్ట్ ఉండే. దో ఐఎమ్ షార్ట్, ఐ నెవర్ యూస్ టు స్టాండ్ ఇన్ అ ప్రేయర్ లైన్, ఎందుకంటే జనగణమన అవన్నీ నేనే పాడుతుండే స్కూల్లో. ఎప్పుడు స్టేజ్ ఫియర్ లేదు నా లైఫ్లో. మేబీ అదే నన్ను ఫిలిమ్స్కి తీసుకొచ్చింది అని నేను అనుకుంటున్నా. నా ప్యాషన్ మేబీ దేవుడు అక్కడి నుంచే నాకు ఇచ్చాడేమో. పేరెంట్స్ కూడా ఎప్పుడూ ఎంకరేజింగే. యాజ్ ఎన్ ఓన్లీ చైల్డ్ టు మై పేరెంట్స్, వాళ్ళు ఎప్పుడు నన్ను అన్ని రంగాల్లో ఉండాలని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అండ్ పేరెంట్స్ మాత్రమే కాదు, నా చుట్టూ ఉన్న సొసైటీ, నా రిలేటివ్స్ ఎప్పుడు స్నేహ అంటే షీస్ నాట్ ఓన్లీ వెల్ ఎడ్యుకేటెడ్ వెల్ బిహేవ్ చైల్డ్, అలాగే తను చాలా బాగా పాడుతుంది, బాగా డాన్స్ చేస్తుంది, బాగా మాట్లాడుతుంది. యా, నేను కూడా జనరలీ అ వెరీ బిగ్ టాకేటివ్. నేను డిగ్రీ చదివింది అవంతి డిగ్రీ కాలేజ్, బర్కత్పుర. మనకు తెలిసింది అవంతి శ్రీనివాస్ గారి కాలేజ్ అది. చాలా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉండేవి. నేను ర్యాంప్ వాక్లో పార్టిసిపేట్ చేశాను, ఐ గాట్ ద ఫస్ట్ ప్రైజ్ ఇన్ దాట్. సింగింగ్, ఎప్పుడు ఏదన్నా ప్రోగ్రామ్, కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటే ఫస్ట్ నాతో పాడించేవాళ్ళు. అండ్ ఆల్సో డాన్స్, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మేము ప్రతి ఒక్క స్టేజ్ పర్ఫార్మెన్స్లో ఫస్ట్ మా పర్ఫార్మెన్స్ ఉండే. అండ్ వీ యూస్ టు డాన్స్ ఫర్ ఆల్ దోస్ క్రేజీ సాంగ్స్. మా టీచర్స్ కానీ ప్రిన్సిపల్ సార్ కానీ ఎప్పుడో ఎంకరేజ్ చేసేవాళ్ళు. యాక్చువల్లీ ఇంటర్లో ఉన్నప్పుడే కొంతమంది అడిగేవాళ్ళు, మీరు షార్ట్ ఫిలిమ్స్లో చేస్తారా అంటే. లేదు, అప్పుడు నా కాన్సన్ట్రేషన్ అంతా స్టడీస్ మీదే ఉండేది. దో ఐ యూస్ టు డ్రెస్ అప్ సో మచ్ అండ్ గో టు ద కాలేజ్. మాది కో ఎడ్యుకేషన్ కాలేజ్, శ్రీ చైతన్య హాప్సి కూడా. ఎంత రెడీ అయినా నా ప్యాషన్ అంతా ఓన్లీ ఎడ్యుకేషన్ మీదనే ఉండే. ఎప్పుడు ఫిలిమ్స్ కానీ, అప్పుడు ఫిలిమ్స్ కూడా చాలా తక్కువ చూసేదాన్ని ఇంటర్లో. కానీ అడిగేవాళ్ళు షార్ట్ ఫిలిమ్స్లో చేస్తావా, ఇలా వీడియో సాంగ్ ఉంది. దెన్ ఐ కంప్లీట్లీ రిజెక్టెడ్. షార్ట్ ఫిలిం అంటే ఏంటి అని అడిగేదాన్ని నేను. సో నేను ఎంబీఏ చేసింది అరోరా ఎంబీఏ కాలేజ్, రామంతపూర్. నేను ఎంబీఏలో జాయిన్ అయినప్పుడు స్ట్రేంజ్లీ ఒక మెసేజ్ వచ్చింది నాకు, ఇలా మేము ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము, మీ ఫోటోస్ అవన్నీ మా క్యారెక్టర్కి చాలా దగ్గరగా ఉంది, సో మీరు ఒకసారి వచ్చి కలుస్తారా అని. నేను అస్సలు నమ్మలేదు. జనరల్గా నేనేదో చాలా న్యాచురల్ పిక్స్ పెడుతుండే ఇన్స్టాగ్రామ్లో. సో వెళ్ళి కలిస్తే డైరెక్టర్ నాకు నెరేషన్ ఇచ్చారు, గీత అనే క్యారెక్టర్కి, ఫర్ ద ఫిలిం రాజావారు రాణి గారు. అండ్ ఆఫ్టర్ దట్ నా లైఫ్ అంతా చేంజ్ అయింది. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ నాకు మెసేజ్ చేశారు అని. ఆఫ్టర్ వాచింగ్ ది ప్రీమియర్స్, ప్రీమియర్కి నేను వెళ్ళినప్పుడు కూడా చాలామంది యు ఆర్ రియలీ నాట్ లైక్ ఎ డెబ్యూటెంట్, చాలా న్యాచురల్గా చేసావన్నారు. మేబీ నా బ్లెస్సింగ్ దేవుడి నుండి అలా స్టార్ట్ అయింది. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ నేను ఒక సినిమాలో యాక్ట్ చేస్తానని. బేసికలీ ఎంబీఏ అయిపోయిన తర్వాత అబ్రాడ్ అన్నా వెళ్ళి ఏదన్నా జాబ్ చేసుకుందాం అనుకున్నాను. లైక్ ఆల్ మై కజిన్స్ గాట్ సెటిల్డ్ ఇన్ అబ్రాడ్, నోబడీ ఈస్ హియర్. అండ్ నా ఫ్రెండ్స్ అందరూ కూడా బీటెక్,
ఎంబీఏ ఆర్ ఎంఎస్ ఇన్ అబ్రాడ్. మా పేరెంట్స్కి కూడా ఇది పెద్ద షాక్, నాకే పెద్ద షాక్. ఇమ్మీడియట్లీ ఐ గాట్ ఫిలిమ్స్ ఆఫ్టర్ మై ఫస్ట్ ఫిలిం అండ్ ఇట్ ఈస్ లైక్ అ ట్రూ బ్లెస్సింగ్. ఎందుకంటే సినిమా అనే మ్యాజిక్ అందరికీ జరగదు. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, చాలామంది ఆడిషన్స్లో ఎన్నో కష్టాలు పడుతుంటారు. దే కమ్ ఇన్ ద మార్నింగ్, దే గో ఇన్ ద ఈవినింగ్, బస్ ట్రావెల్, ట్రైన్, ఎక్కడెక్కడి నుండో వస్తారు పాపం హైదరాబాద్కి. కానీ నాకు ఇలా సడన్గా పిలిచి మరీ సినిమాలో ఛాన్స్ ఇవ్వడం ఈజ్ లైక్ ఎ ట్రూ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. నేను ఎప్పుడూ ఆ దేవుడికి బిగ్గెస్ట్ థ్యాంక్స్ చెప్తాను. ఐఎమ్ సో 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 హ్యాపీ టు బీ ఇన్ పార్ట్ ఆఫ్ ఫిలిమ్స్ ఇన్ TFI. అండ్ నెక్స్ట్ కలర్ ఫోటో హ్యాపెన్ టు మీ, దెన్ ఇమ్మీడియట్లీ ఐ గాట్ ఛాన్స్ ఇన్ పుష్ప, బికాస్ సుకుమార్ గారు నా ట్రైలర్ లాంచ్కి వచ్చారు రాజావారు రాణి గారికి. అండ్ ఇట్ ఈస్ లైక్ అ ట్రూ బ్లెస్సింగ్. దెన్ ఇమీడియట్లీ సీతారామం హ్యాపెన్ టు మీ, 3 Roses, ఇమ్మీడియట్గా అన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి. అండ్ ఆ మధ్యలో మెనీ ప్రాజెక్ట్స్ ఐ రిజెక్టెడ్, అండ్ వాళ్ళు కూడా నన్ను రిజెక్ట్ చేశారు. ఎస్, రిజెక్షన్స్ హ్యాపెన్స్ ఇన్ లైఫ్. ఎందుకంటే మనమేంటో మనం తెలుసుకోవడానికి ఒక రిజెక్షన్ జరుగుతుంది, ఒక పీరియడ్ ఆఫ్ టైంలో మన లైఫ్ ఆగిపోతుంది. ఈ విషయం అందరికీ జరుగుతుంది. మనమేమీ స్పెషల్ కాదు, మన ఎదుటి వాళ్ళేమీ గ్రేట్ కాదు, ఇది అందరికీ జరుగుతుంది. సో ఈ టైంలో మనం ఏం చేయాలి? ఓకే, మన లైఫ్ ఆగిపోయిందని బాధపడతామా? అవును, అందరూ బాధపడతారు. కానీ అప్పుడే మన స్ట్రెంగ్త్ ఏంటో మనకు తెలుస్తుంది, మన ప్యాషన్ ఏంటో మనకు తెలుస్తుంది. ఒకసారి ఆలోచించండి. సో అందరూ నన్ను చాలా ఇంటర్వ్యూస్లో అడిగారు, ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా, అసలు ఏ షార్ట్ ఫిలిం లేకుండా, యూట్యూబ్ ఎంట్రీ లేకుండా మీకు సినిమా వచ్చింది, కెమెరా ఎలా ఫేస్ అయ్యారు, ఫస్ట్ డే ఎంత నర్వస్ ఉన్నారు? ఆబ్వియస్లీ కొంచెం నర్వస్ ఉండే. స్కూల్ కాలేజెస్లో ఉన్న పర్ఫార్మెన్సెస్ వేరే, సినిమా వేరే. ఇక్కడ మనం మనలాగా ఉండము, మనం క్యారెక్టర్ని ప్లే చేస్తాము. సో మన క్యారెక్టర్ ఒరిజినాలిటీ వేరే, సినిమా వేరే. నేను ఒకటే నమ్ముతాను, డైరెక్టర్ ఎంత స్ట్రాంగ్ ఉంటే నా క్యారెక్టర్ అంత బాగొస్తుంది. అండ్ ఐ ప్రిపేర్ ఎవ్రీథింగ్ బిఫోర్. ఒక్క 10 మినిట్స్ ముందైనా ఐ చెక్ మై డైలాగ్స్, ఐ చెక్ మై ఎక్స్ప్రెషన్స్, ఐ టేక్ హెల్ప్ ఆఫ్ ద టీమ్, బికాస్ ఐ బిలీవ్ ఇన్ ద టీమ్ వర్క్. సినిమా అంటే హీరోనే బాగా చేయాలి, హీరోయినే బాగా చేయాలి, డైరెక్టర్ ఒకళ్ళు చేస్తే సరిపోదు. సినిమా అనేది ఒక టీమ్ వర్క్, అందరూ కలిస్తేనే అది సక్సెస్ఫుల్ ఫిలిం. సో సినిమా ఛాన్సెస్ వెంట వెంటనే వస్తున్నప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది. మా లైఫ్ ఎలా ఉంటుందంటే, వస్తే ఒకేసారి 10 సినిమాలు వస్తాయి, లేకుంటే ఆ నెలంతా ఖాళీగానే ఉంటాం. సినిమా లైఫ్ అంటే అంతే కదండి, ఛాన్సెస్ వచ్చినప్పుడే మనకి రెమ్యునరేషన్, మనకి అదే ఆధారం. సో మీన్ వైల్ ఏం చేస్తున్నాం అని మీకు తెలియాలి అంటే మేమేం చేస్తాం, ఆ ఆబ్స్టకల్స్ ఎలా ఫేస్ చేయాలో ఆలోచిస్తాం. అసలు ఎందుకు మనల్ని తీసుకోలేదు, అక్కడ ఏం ప్రాబ్లం ఉంది, మనలో ఏం లోపం ఉంది, సో మనకంటే ఆ యాక్టర్ని ఎందుకు తీసుకున్నారు. సో ఇవన్నీ నేను అప్పుడప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటాను ఫ్రమ్ ద ప్రాజెక్ట్స్ వేర్ ఐ గెట్ రిజెక్టెడ్. రిజెక్షన్స్ ఆర్ వెరీ కామన్. మనం ఇప్పుడు ఒక ట్రాఫిక్లో స్ట్రక్ అయ్యాం, సో అలాగే ఎప్పుడు స్ట్రక్ అయిపోయి ఉండం కదా. గ్రీన్ సిగ్నల్ అనేది ఎవరి లైఫ్లో అయినా వస్తుంది. చాలామంది ప్యాషన్ని పర్స్యూ చేయాలని వెయిట్ చేస్తుంటారు. అందరి లైఫ్లో ఇలాగే ఎక్కడోక్కడ ఆగిపోతుంటాం. సో లైఫ్ అంటే అక్కడే ఆగిపోద్దు కదా, మనకంటూ కొంచెం డేర్ ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. మన చుట్టూ ఉన్న మన ఫ్రెండ్స్ హెల్ప్ కూడా చేస్తారు. సో మన జీవితాన్ని అక్కడే ఆగిపోద్దు, ముందుకి తీసుకెళ్ళాలి విత్ మోర్ కాన్ఫిడెన్స్ అండ్ పాజిటివిటీ. మీకు కూడా అంతే కాన్ఫిడెన్స్ ఉండాలి, అంతే పాజిటివిటీ ఉండాలని నేను అనుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్, స్నేహ మాధురి శర్మ. మీరు జోష్ టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారా అని అర్థం. ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్. ఇందులో మీ డ్రీమ్స్ ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము.
ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్. ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి. ఇంకెందుకు లేట్? ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్. మీ కలల వైపు మొదటి అడుగు వేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.